హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం గ్రామ వార్డు అయితే మరో చేదు వార్త రావడం జరిగిందండి అయితే వాలంటీర్ల కుటుంబాల పరిమితిని అనేది ప్రభుత్వం త్వరలోనే పెంచనుంది ఎవరెవరికి ఎన్ని కుటుంబాలు అయితే ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పటి నుంచి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొదటిసారి కనుక వాలంటీర్లు మన ఛానల్ వచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపాయి అడగవచ్చు ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తాను ఫ్రెండ్స్ ఆ మ్యాటర్ అయితే ఇప్పుడు చూద్దాం సో చూసినట్లయితే వాలంటీర్ల పరిధిని పెంచనున్న ప్రభుత్వం అమరావతి ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఇంటింటికి చేరవేసేందుకు ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల పరిధిని పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది ప్రస్తుతం ప్రతి యాభై గృహాలకు ఒక వాలంటీర్ నియమించగా పట్టణ ప్రాంతాల్లో వాలంటీర్ పరిధిని యాభై ఇళ్ళ నుండి వంద ఇళ్లకు గ్రామీణ ప్రాంతాల్లో యాభై ఇళ్ళ నుండి డెబ్బై ఐదు ఇళ్లకు వాలంటీర్ పరిధిని విస్తృతం చేయనున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా పట్టణ ప్రాంతాల్లో ఉండే ఒక వాలంటీర్కు ఇదివరకు అయితే యాభై ఇళ్ళు అయితే ఉండేవి ఇప్పుడు వాటిని వంద ఇళ్ళకు పెంచడం జరిగింది అంటే మరో యాభై అనమాట అలాగే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాలంటీర్లు విలేజ్ వాలంటీర్లకి అయితే యాభై నుండి డెబ్బై ఐదు ఇళ్లకు వాలంటీర్ పరిధిని పెంచనున్నారు అంటే యాభై అరవై డెబ్బై అంటే సుమారుగా ఇరవై ఐదు కుటుంబాలు అయితే ఏడవుతాయి పట్టణ ప్రాంతాల్లో అదే గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే వాలంటీర్లకు సో ఇదివరకు అయితే ప్రభుత్వం అనేది కుటుంబాల పరిధిని తగ్గిస్తామని ఒక అప్డేట్ తేవడం జరిగింది మీకు ఇదివరకు కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను అయితే మళ్ళీ సడన్గా ఎందుకు ఈ డిసిషన్ తీసుకున్నారు అయితే అర్థం కావడం లేదు ఇలా అయితే వాలంటీర్లు చాలా ఇబ్బంది పడతారు సో చూడాలి మ్యాక్సిమం ఈ అప్డేట్ని అయితే మార్చి ఫస్ట్ వీక్ నుంచి అయితే తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఎందుకంటే ఫిబ్రవరి ఆల్రెడీ రన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడైతే మీకు పెంచే అవకాశం లేదు మార్చి ఒకటి నుంచి తెచ్చే అవకాశం అయితే ఉంటుంది సో ఈ ఈ విధంగా అయితే వాలంటీర్లు కొంచెం శ్రమ అనేది పెరగనుంది త్వరలోనే వాళ్ళ బాధ్యతలు కూడా పెరిగిపోనున్నాయి ఎందుకంటే సగం సగంగా పెరిగిపోతున్నాయి కుటుంబాల సంఖ్య అనేవి సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వాలంటీర్కు త్వరలోనే కుటుంబాలు యాడ్ అవుతాయి సో దానికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ వస్తే మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చివరి వరకు అయితే చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు మొదటిసారి కనుక మన ఛానల్ వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అడుగు అడగవచ్చు ప్రతి ఒక్కరికి ఇస్తాను జై హింద్